హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. డెలివరీ అయిన తర్వాత స్త్రీల మదిలో మెదిలే మొదటి ఆలోచన ఒకటే, అదేంటంటే పెరిగిన పొట్ట సైజ్ ని తిరిగి యథాస్థితికి తీసుకురావడం కదా. మీకు తెలుసా, డెలివరీ అయిన వెంటనే పొట్ట ఇంకా 18 వారాల ప్రెగ్నెన్సీలో పొట్టలా ఉంటుంది. అందుకే డెలివరీ అయ్యాక కూడా ప్రెగ్నెంట్ లా కనిపిస్తూ ఉంటారు. డోంట్ వరీ, టైం తో పాటు అన్ని సెట్ అవుతాయి. సాగిన పొట్ట కండరాలను తిరిగి మునిపట్లాగా తీసుకుని వచ్చేటందుకు అమ్మ అమ్మమ్మల కాలంలో నడికట్టు అని కట్టుకునేవారు. ఈ పద్ధతిలో ఎలాంటి మార్పు లేదు, నేటికి నడుస్తోంది. కాకపోతే కొన్ని కొత్త పద్ధతులు ప్రొడక్ట్స్ నేడు అందుబాటులో ఉన్నాయి. చాయిస్ ఎంతగా ఉందంటే ఏది ఎంచుకోవాలో కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ ని దూరం చేసేందుకు ఈ వీడియో. మొదటిది, అసలు నడికట్టు వలన ప్రధాన ఉపయోగాలేవి, ఎప్పటి నుంచి ఉపయోగించవచ్చు, అసలు వాడకపోతే ఏమన్నా ప్రమాదమా. రెండవ భాగంలో పాత పద్ధతులనే అనుసరిస్తూ కొన్ని చిన్న మార్పులతో నడికట్టు ఎలా కట్టుకోవాలి, అందుకు రెండు ఉత్తమమైన పద్ధతులు చూపించాం. మూడవ భాగంలో నడికట్టు కట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు తెలియచేశాం. మొదట నడికట్టు కట్టుకోవడం వలన కలిగే ప్రధాన ఉపయోగాలేవో చూద్దాం. మొదటి ఉపయోగం, ప్రెగ్నెన్సీలో బేబీ పెరుగుదలకి తగ్గట్టుగా నెమ్మదిగా పొట్ట గర్భసంచి కండరాలు సాగుతాయి. డెలివరీ కాగానే ఇవి మరలా యథాస్థితికి సహజంగా వచ్చేస్తాయి. కానీ ఈలోగా బలహీనపడిన కండరాలకు సపోర్ట్ గా నడికట్టు కట్టుకుంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనాదిగా అవలంబిస్తున్న పద్ధతి ఇది. ఒక్కో ప్రదేశంలో ఒక్కో తరహా నడికట్టు, కానీ వాటి ఉపయోగం ఒకటే. రెండవ ఉపయోగం, బ్యాక్ సపోర్ట్ ఇస్తూ మంచి పోస్చర్, అంటే కూర్చునేటప్పుడు బ్యాక్ వంగకుండా అలాగే పొట్ట కండరాలు కిందకు జారకుండా కాపాడుతుంది. అంతేకాదు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. నడికట్టు లేదా బెల్ట్ ఎప్పటి నుంచి ఉపయోగించవచ్చు మీకు తెలుసా? నార్మల్ డెలివరీ అయిన వారి కంటే కూడా సిజేరియన్ అయిన వారికి నడికట్టు మరింత అవసరం. ఎందుకంటే సి సెక్షన్ అయిన వారిలో కోత కారణంగా అబ్డోమిన్ మజిల్స్ బాగా వీక్ అవుతాయి. వాటిని మరింత బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా పొట్ట కండరాలకు సపోర్ట్ చేయాలి. ప్రెగ్నెన్సీలో బేబీ పెరిగే కొద్దీ పెద్దదయ్యే గర్భసంచి కండరం తిరిగి కొన్ని వారాల్లో మునుపటి ఆకారానికి వచ్చేస్తుంది. కానీ పొట్ట మీద పడ్డ కోత అక్కడ కండరాలు తిరిగి స్ట్రాంగ్ కావాలి, అందుకే నడికట్టు. నార్మల్ డెలివరీ అయితే అబ్డోమిన్ మీద కోత ఉండకపోయినా సరే నడికట్టు కట్టుకోవడం వలన మరింత త్వరగా రికవర్ కావచ్చు. నార్మల్ అయిన వారు వెంటనే వాడుకోవచ్చు, సిజేరియన్ అయిన వారు కుట్లు నొప్పి తగ్గిన వెంటనే నడికట్టు వాడుకోవచ్చు. చాలా వరకు 21 నుండి 25వ రోజు నుంచి మొదలు పెడతారు, కొందరు ఇంకా ముందు కూడా. డెలివరీ తర్వాత కనీసం 4 నుంచి 6 వారాల వరకు వాడుకోవచ్చు, కొందరు 3 నెలల పాటు కూడా వాడుకుంటారు. మీ ఫలితాలను బట్టి వాడుకోవచ్చు. నడికట్టు కట్టుకోకపోతే ఏమన్నా నష్టమా? ఇదో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రెగ్నెన్సీకి ముందు చిన్న పియర్ పండు ఆకారంలో ఉంటుంది గర్భసంచి, ప్రెగ్నెన్సీ చివరకు పుచ్చపండంత సైజుకు పెరుగుతుంది. డెలివరీ అయిన 4 నుంచి 6 వారాలకు మునుపటి సైజుకి వస్తుంది. కాకపోతే చెప్పాం కదా, కేవలం ఈ రికవరీ టైం తగ్గాలంటే నడికట్టు ఒకటే మార్గం. ఇక సి సెక్షన్ అయిన వారిలో పొట్ట మీద కోత పడుతుంది, కాబట్టి ఆ మజిల్స్ ని కూడా టైట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో చిన్న సందేహం వస్తుంది, డెలివరీ అయ్యి ఉదాహరణకు 2 నెలలైంది, ఇప్పటిదాకా నడికట్టు కట్టుకోలేదు, ఇప్పుడు కట్టుకోవడం వలన ఫలితం ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అలాగని మరీ ఆలస్యంగా కాదు, శరీరం పచ్చి మీద ఉండగా కట్టుకోవడం వలన లాభం ఎక్కువ. కనీసం 6 నెలల లోపైతే ఫలితం బాగుంటుంది. పార్ట్ 2, నడికట్టు పద్ధతులేవి, ఏది మెరుగైన పద్ధతి. పొడవాటి కాటన్ లేదా మెత్తటి క్లాత్, దాదాపు 16 మీటర్ల పొడవు, కనీసం 6 నుంచి 8 అంగుళాల వెడల్పు ఉన్న బట్టతో నడికట్టు కట్టుకోవడం. ఇన్ని మీటర్ల పొడవు ఎందుకని మీరు అడగొచ్చు. మీ వేస్ట్ సైజ్ బట్టి 1-2 మీటర్స్ కాస్త ఎక్కువ కావచ్చు, కానీ అంతా ఉంటే బెటర్. ఎక్కువైతే వాడి చేయొచ్చు. ఒక ప్రత్యేక పద్ధతిలో నాట్ వేయడం ఇంపార్టెంట్. ఇది కనుక వచ్చేస్తే ఈజీగా వేసేయొచ్చు. పిరుదుల మీదుగా మొదట బట్టను తీసుకుని పొత్తి కడుపు కింది భాగం నుంచి ఒక పద్ధతి ప్రకారం ఆల్మోస్ట్ ఛాతీ దాకా చుడుతూ పోవడం. మొదట ఇలా కావాల్సిన మేరకు బట్టను వదిలి కావలసినంత టైట్ గా చుడుతూ పోవాలి.
ఇది మనకి తెలిసిన పద్ధతి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలుగా స్త్రీలు వాడుతున్న పద్ధతి ఎవరి సహాయం లేకుండా కట్టుకోవచ్చు లేదంటే సహాయం తీసుకోవచ్చు డ్రెస్ మీద కాకుండా లోపల కట్టుకుంటే బెటర్ మెథడ్ 2 ఇంతకు ముందు చూపిన పద్ధతిలో టైం ఎక్కువ పడుతుంది తిన్నప్పుడు తీసేసి మరలా కట్టుకోవాలంటే రోజుకు కనీసం 2 సార్లు కట్టాలి అదికే మరో సులభమైన పద్ధతి ఉంది ఇది కూడా అంతే కంఫర్ట్ ఇస్తుంది మీ స్వంతంగా కట్టుకోవచ్చు రెండింటిలో ఏ పద్ధతి ఫాలో అయినా సరే పొట్టని బాగా టైట్ గా లాగి కట్టకూడదు చాలా మంది బాగా టైట్ గా కడుతూ ఉంటారు ఇది పెద్ద తప్పు బాగా కంప్రెస్ చేసి కడితే హీలింగ్ స్లో అవుతుంది మీకు గాలి తీసుకోవడం అటు ఇటు నడవడానికి కూర్చునేటప్పుడు పాలిచ్చేటప్పుడు కంఫర్ట్ గా ఉండేటట్టుగా కట్టుకోవాలి ప్రెగ్నెన్సీ పై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB Live ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్ ఏ సమయంలో నడికట్టు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోకూడదు అలాగే నడికట్టు వలన బ్లీడింగ్ మీద ప్రభావం ఉంటుందా రోజుకు కనీసం 8 నుండి 10 గంటల పాటు ఉంచుకుంటే ఫలితం బాగుంటుంది మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా తర్వాత అలవాటు అవుతుంది తినేటప్పుడు వేసుకోకూడదు మీకు కంఫర్ట్ గా ఉంటే డే అండ్ నైట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు నైట్ చాలా మంది ప్రిఫర్ చేయరు ఇక బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు డెలివరీ తర్వాత కొన్ని రోజుల పాటు బ్లీడింగ్ అవుతుంది నడికట్టు వలన బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందేమో అనే సందేహం ఉంటుంది కానీ ఎంత మాత్రం నిజం కాదు ఎందుకంటే డెలివరీలో పోగా మిగతా వ్యర్థమైన బ్లడ్ గర్భసంచి నుంచి బయటకు పోతుంది ఎంత మాత్రం పోవాలో అంతే పోతుంది తప్ప నడికట్టు కారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ట్రెడిషనల్ కానివి రెడీమేడ్ వెల్క్రోతో తయారు చేసినవి రకరకాల మోడల్స్ నేడు లభిస్తున్నాయి వీటిలో ఒక్కో రకంలో సపోర్ట్గా మెటల్ వైరింగ్ కూడా వాడుతూ ఉంటారు వెడల్పుల్లో తేడా ఉండొచ్చు గేజ్ కూడా తేడా ఉండొచ్చు అందుకే బెల్ట్ కొనుక్కునేటప్పుడు కొన్ని అంశాలను చూసి కొనుక్కోవాలి అవి ఈజీ టు యూజ్ అంటే మరో ఇద్దరు వచ్చి బెల్ట్ వేసే పరిస్థితి రాకూడదు కంఫర్ట్గా ఉండే మెటీరియల్ ధర రివ్యూస్ మీ వేస్ట్ సైజ్ చెక్ చేసుకుని దానికి ఒక సైజ్ తక్కువ కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్ అయితే లార్జ్ కొనుక్కోవాలి మంచి కంపెనీ ఉత్పత్తి సర్టిఫైడ్ వి కొనుక్కోవాలి ఇంపోర్టెడ్ క్లాత్ నడికట్టు ఆన్లైన్ లో కొన్ని సైట్స్ లో దొరుకుతుంటుంది ఇవి 1500 నుండి 2500 రూపాయల వరకు రేట్ ఉంటాయి అంతేకాదు వీటిని స్పెషల్ యాంటీ బాక్టీరియల్ మెటీరియల్ తో తయారు చేయటం వలన ఎక్కువ గంటల పాటు వేసుకున్నా చెమట ర్యాషెస్ రాకుండా కంఫర్ట్ గా ఉంటాయి ఇది మలేషియన్ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ మనం చీరని ఉపయోగిస్తే వారు ప్రత్యేక కొలత ఉన్న బట్టని నడికట్టు కోసం ఉపయోగిస్తారు మనం కూడా మెత్తటి చీరలను కలిపి కావలసిన మెజర్మెంట్ ప్రకారం టైలర్ కి ఇచ్చి మోడిఫై చేయించుకోవచ్చు చీరైతే మేనేజ్ చేయటం కొంచెం కష్టం ఇదైతే కట్టుకునేందుకు శుభ్రం చేసుకునేందుకు రోల్ చేసి భద్రపరిచేందుకు సులువు ట్రై చేసి చూడండి షిఫాన్ కాటన్ ఫ్యాబ్రిక్ లేదా
పాలీ కాటన్ క్లాత్ తీసుకుని ప్రయత్నించండి. అమెజాన్ స్టోర్ లో లభిస్తున్న బెస్ట్ పోస్ట్ పార్టమ్ బెల్ట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయగలరు. ఆఖరిగా ఒక చిన్న క్లారిఫికేషన్, బెల్ట్ లేదా నడికట్టు కేవలం డెలివరీ తర్వాత హీలింగ్ ప్రాసెస్ ని వేగవంతం చేసి బ్యాక్ అలాగే పొట్ట మజిల్స్ ని తిరిగి ఫామ్ లో తెచ్చేందుకు మీకు రిలీఫ్ ఇచ్చేందుకే తప్ప మ్యాజిక్ సొల్యూషన్ మాత్రం కాదు. డెలివరీ తర్వాత పోషకాహారం తినడం, బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం అలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవర్చుకోవడం ద్వారా డెలివరీ తర్వాత నాట్ ఓన్లీ బాడీ వెయిట్ లాస్ బట్ వేస్ట్ చుట్టూ ఉన్న వెయిట్ ఈజీగా తగ్గే అవకాశం ఉంది. కేవలం బెల్ట్ మీద ఆధారపడితే ఫలితాలు పెద్దగా ఉండవని గమనించగలరు. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం హెచ్ఎంబి లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ద కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్.